మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో బొబ్బిలి జంక్షన్ నుంచి అంబేద్కర్ కోడెల వరకు ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల కార్యక్రమాన్ని డిఎస్పి శ్రావణి ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు డిసెంబర్ 15 నుంచి 22 వరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్క రోజు ఒక్కో కార్యక్రమాన్ని ప్రజలను యువతను చైతన్యపరిచే విధంగా ప్రణాళిక కార్యక్రమాన్ని చేపడతామని, యువత విచ్చలవిడితనానికి అలవాటు పడి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్న యువత మేల్కొని వారి జీవితాలను చక్కదిద్దుకోకపోతే అదే మాదక ద్రవ్యాలకు బలైపోతారని, మత్తు వదలకపోతే బ్రతుకులు చిత్తైపోతాయన్నారు. ఇది నేర ప్రవృత్తి వైపు కూడా ప్రేరేపిస్తుందని చెప్పారు. ఎవరైనా భ్రమపెట్టి అమాయక యువకులు విద్యార్థులను ప్రలోభపెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులపై తమ తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని, ఆవారాగా తిరుగుతున్న వారిపై తల్లిదండ్రులు కూడా పిల్లలపై దృష్టి సారించాలని, వారేం చేస్తున్నారో ఎటువంటి ప్రవర్తనలో ఉన్నారో తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. లేకపోతే తమ కుటుంబాలే ఛిద్రమవుతాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని పాలకొండ డిఎస్పి శ్రావణి ఏపీ స్పాట్ న్యూస్ ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజాం పట్టణ సీఐ పప్పల శ్రీనివాసరావు, రూరల్ సీఐ నవీన్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. డ్రైవ్ ర్యాలీని మేము రాజాం టౌన్లో కండక్ట్ చేస్తాము. దీంతో భాగంగా మేము ప్రజలకు చెప్పేంటంటే మత్తు పదార్థాలు అనే వాటి వల్ల యువత మరియు పిల్లల జీవితాలు ఈరోజు నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది ఫ్యామిలీస్ ఈరోజు డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. సో దీంట్లో భాగంగా ఎవరూ ఈ మత్తు జోలికి వెళ్తున్నారు. ఒక హ్యాపీ చైల్డ్హుడ్ అండ్ ఒక హ్యాపీ గడపాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ నేరాలు అనేవి మ్యాక్సిమం ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ వీటి వల్లే అవుతున్నాయి. సో ఇలాంటి వాటికి వారసు కాకుండా ఒక మంచి పౌరుడు లేకపోతే పౌరుడు అవ్వాలని ప్రతి ఒక్కరికి మేము